రాజ్యాంగం కల్పించిన హోదాలో ఉండి రాజ్యాంగాన్ని మార్చాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు చేయటంపై నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట జిల్లా కోదాడలో విమర్శలు గుప్పించారు. రాజ్యాంగాన్ని అవమానపరిచిన కేసీఆర్ రాజ్యాంగ పదవిలో ఎలా ఉన్నారని ప్రశ్నించారు. అవినీతిలో దేశంలోనే మొదటి స్థానంలో కేసీఆర్ ఉన్నాడని ఆరోపించారు. పార్లమెంట్లో ప్రతి బిల్లుకు మద్దతు ఇచ్చిన తెరాసా ఇప్పుడు భాజపాపై తిరగబడటం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ రాజ్యాంగం పేరుకు ఈ 7.5 ఏళ్ల పాటు అత్యంత అవినీతి ముఖ్యమంత్రిగా దేశవ్యాప్తంగా పేరు పొందింది. తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఊహించని విధంగా రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్య సంస్థని తొక్కే ప్రయత్నం చేస్తూ వచ్చింది. ఎంపీలని ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని జెడ్పీటీసీలని ఎంపీటీసీలని సర్పంచ్లని ఇతర పార్టీల ఎన్నికైన ప్రజాపదులు కొనుగోలు చేసి అవినీతి సొమ్ముతో కొనుగోలు చేసి అదే ఒక పెద్ద అచీవ్మెంట్ అనుకుని రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి ఇప్పుడు రాజ్యాంగం ఆయనకి పనికొస్తుంది అంటాడు ఆయన.